అమెరికాలో ఉద్యోగం లక్షల్లో జీతం వారంలో ఐదు రోజులే పని ఇవన్నీ ఆయనకు సంతృప్తిని ఇవ్వలేదు దీంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు పాల వ్యాపారం ప్రారంభించి జీవనం సాగిస్తూనే కోట్లలో సంపాదిస్తున్నాడు ఆయనే సిట్స్ ఫార్స్ ఓనర్ కిషోర్ ఎందుకున్నారు కేవలం ఇరవై ఆవులతో మొదలుపెట్టి నేడు రోజుకు ఇరవై వేల లీటర్ల పాలు అందించే సంస్థగా ఎదిగింది తాను ఎదగడమే కాదు వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు అలాగే సిడ్స్ ఫామ్ ద్వారా తాను లాభపడమే కాకుండా పరిసర ప్రాంతాల్లోని రైతులను కూడా భాగస్వాములను చేస్తున్నారు అలాగే పశువులకు ఎలాంటి ఆహారం పెట్టాలి తక్కువ ఖర్చుతో పశుదాణా ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు తక్కువ కాలంలోనే నాణ్యమైన చిక్కటి పాలు సరఫరా చేయడంతో దేడికి చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు వచ్చింది ప్రస్తుతం హైదరాబాద్లో పదివేల కుటుంబాలను పాలను ఇంటింటికి చేస్తున్నారు పశుపోషణలో ఆవులకు కానివ్వండి గేదెలకు కానివ్వండి వేసేటువంటి దాణ చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది సో ఈ దాణా కోసం కూడా రైతులు కానివ్వండి బయట ఇట్లా పెద్ద పెద్ద ఫార్మ్స్ వాళ్ళు పాలు ఇలా ప్రొడ్యూస్ చేసే వాళ్ళు కూడా చాలా డబ్బులు కూడా ఖర్చు చేయాల్సి వస్తుంది సో ప్రస్తుతం అయితే మనం సిడ్జ్ ఫామ్లో ఉన్న మీకు అందరికీ తెలిసిన విషయమే సో వీళ్ళు ఈ పశుపనలకు సంబంధించినటువంటి దానాకు సంబంధించినటువంటి ఖర్చును ఏ విధంగా తగ్గించుకుంటున్నారు వాళ్ళు ఎలాంటి కొత్త రకమైనటువంటి దానాను అంటే న్యాచురల్గా ఎలాంటి దానాను తయారు చేస్తున్నారు మొదలైనటువంటి విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు మామూలుగా దానం అంటే ఫామ్స్లో కానివ్వండి బయట రైతులు కానీ అందరూ న్యాచురల్గా యూజ్ చేస్తూ ఉంటారు సో మీరు ఎలాంటి దానం వాడుతున్నారు మేము దానలో మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయండి ఒకటేమో పత్తి చెక్క కానీ లేకపోతే కంది పొట్టు కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి వెరైటీస్ మే దాంతోపాటు ఈరోజు చూస్తే దానా ఖర్చు అనేది ఇరవై రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలు ఒక్కోసారి ముప్పై రూపాయల దాకా కూడా వెళ్తుంది ఖర్చు దాన్ని ఖర్చు ఎట్లా తగ్గించుకోవాలని దాని మీద కొద్దిగా ఆలోచన చేసి ఒకటి దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ అండి అజోలా అనేది మేము ఇక్కడ పండిస్తాం ఇది చూస్తే రెండు రకాల ఒకటేమో రౌండ్ రింగ్స్లో తయారు చేస్తున్నాము అక్కడ చూస్తే ఒక రెక్టాంగులర్ షేప్డ్ చిన్న పాయింట్స్లో చేసుకుని చేస్తున్నాం దీనికి ఇట్లాంటి స్ట్రక్చర్ చేసుకోవాలంటే ఒక ఐదు వందల రూపాయలు అయిపోతుంది అలాంటి రెక్టాంగులర్ స్ట్రక్చర్ చేసుకుంటే ఒక పదిహేను వందల రూపాయలు ఖర్చులో అవుతుందండి దీని అడ్వాంటేజ్ ఏంటంటే దీని ఖర్చు ఇది అజోలా అనేది ఒక ఫాన్ అండి దీంట్లో ముప్పై నుంచి ముప్పై మూడు పర్సెంట్ మధ్యలో ప్రోటీన్ ఉంటుంది మన పాండ్లో మన మన ఫామ్లో మనం దీన్ని పెంచుకోవచ్చు అండ్ దీనికి కొద్ది ఒక లేయర్ వరకు నీళ్ళు పెట్టాలి దాంట్లో కొద్దిగా మట్టి కొద్దిగా కొద్దిగా పేడ కానీ పేడ కానీ దీంట్లో వేయాలి వేస్తే ఇది ఫస్ట్ విత్తనం వేస్తున్న ఫిఫ్టీన్ డేస్లో మొత్తం మనకి వ్యాపించిపోతుంది బయట మార్కెట్లో చాలా రకమైన ఫీల్డ్స్ దొరుకుతూ ఉంటాయి కదా సార్ వాటితో కంపేర్ చేస్తే ఇవి ఎంతవరకు మంచి నాణ్యమైనవి అని చెప్పుకోవచ్చు వీటి ద్వారా ఎలాంటి ప్రొడక్షన్ ఉంటుంది సార్ డెఫినెట్గా ఈక్వలెంట్ ఆర్ బెటర్ అంటానండి ఎందుకంటే మన లోకల్గా మన ఫామ్లో మనం పెంచుకునేవి కాబట్టి మన రైతులు పెంచుకునేవి కాబట్టి మన ఫామ్లో చేసుకోగలం కాబట్టి అంతే టైప్ ఆఫ్ అవుట్పుట్ వస్తుంది అంటే టైప్ ఆఫ్ ప్రొడక్టివిటీ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మునగాకు గురించి చెప్పాల్సిన అవసరం లేదు దాంట్లో అన్ని ఆసిడ్స్ కానీ కాల్షియం కానీ అన్ని ఎక్కువ మోతాదులో ఉంటాయి సో అది చేయడం వల్ల కూడా యానిమల్ హెల్తీగా ఉండి అన్ని అన్ని పోషక ఆహారాలు దానికి లభ్యమవుతాయి సో డెఫినెట్గా దీనివల్ల అడ్వాంటేజ్ ఉన్నా మనం చేసుకోగలిగితే ఫీడ్ కాస్ట్ అనేది డెఫినెట్గా కంట్రోల్ అవుతుందండి రైతుల నుంచి సేకరించే పాలపై వివిధ దశల్లో నాణ్యత పరంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు అలాగే యాంటీబయాటిక్స్ ను గుర్తించే టెస్ట్లను సైతం పక్కాగా చేస్తున్నారు ఈ పరీక్షలన్నిటిలోనూ పాలు ఉత్తమమైనవి అని తేలితేనే వాటిని కొనుగోలు చేస్తున్నారు ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి పాలను అందించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము సో ఎప్పుడైతే పాల సేకరణ జరుగుతుందో అక్కడ కొంత అడల్ట్రేషన్ అనేటువంటిది జరిగేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ అడల్ట్రేషన్ వల్ల చాలా పాలు తాగితే చాలా హానికరమైనటువంటి పదార్థాలు బాడీలో చేయడం ద్వారా చాలా అనారోగ్య కారణాలు కూడా వస్తూ ఉండడం మనం చూస్తాం సో ఈ నేపథ్యంలో సేకరించినటువంటి పాలలో ఎలాంటి హానికరమైనటువంటి పదార్థాలు లేకుండా ఉండడానికి ఎలాంటి టెస్టులు చేస్తారు అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం సార్ చెప్పండి ముఖ్యంగా సేకరించినటువంటి పాలు అంటే రైతుల దగ్గర నుంచి కానివ్వండి సో డైరీ ఫార్మ్స్ చిన్న చిన్న ఫామ్స్ పాల కేంద్రాలు అక్కడి నుంచి సేకరించిన పాలలు ఎట్లా మీరు టేస్ట్ చేస్తారు క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తారు రెండు రకాల ట్రెండ్స్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయండి ఒకటి ఏంటంటే పాలని చిక్కగా చేయడానికి చేసే వాడే పదార్థాలు కొన్ని ఉంటాయి దాంట్లో ఏంటంటే చక్కెర కానీ షుగర్ సాల్ట్ కానీ లేకపోతే యూరియా కానీ స్టార్చ్ కానీ ఇట్లాంటి పదార్థాలు కలిపే ఛాన్స్ ఉంది సో ఫస్ట్ అది అది ఎట్లా డిటెక్ట్ చేద్దాం అనేది చూ సో మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇది న్యూట్రలైజర్ని డిటెక్ట్ చేసే రియేజెంట్ ఇది బేసికలీ ఇది ఏంటంటే ఎఫ్ఎస్ఎస్ఏ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మాన్యువల్స్లో చూస్తే న్యూట్రలైజర్ని డిటెక్ట్ చేసే రీజెంట్ ఎట్లా తయారు చేసుకోవాలో ఉంది ఆ ఆ పద్ధతి ప్రకారం ఈ ఈ రీజెంట్ అనేది తయారు చేసుకున్నాము తయారు చేసుకుని పెట్టుకుంటామండి సో ఒక క్యాన్ పాలు మనకు రాగానే ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక టెస్ట్ ట్యూబ్లో డిస్పెన్స్ చేసి పెట్టుకుంటాం ఒక ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుని ఒక టెస్ట్ ట్యూబ్లో వన్ ఎంఎల్ డిస్పెన్స్ చేస్తాం ఇక్కడ ఇప్పుడు మనకు వచ్చిన పాలను దాంట్లో మిక్స్ చేసుకోగలిగితే ఒక మనం ఒక పాలను దాంట్లో డిస్పెన్స్ చేస్తే ఒక మళ్ళీ ఒక వన్ ఎంఎల్ పాలు డిస్పెన్స్ చేస్తే ఇప్పుడు ఈ న్యూట్రలైజర్ ఏదైతే రియేజెంట్కి ఏ కలర్ అయితే ఉందో ఆరెంజ్ కలర్ ఉందో పాలు మిక్స్ చేసినప్పుడు కూడా ఆరెంజ్ కలరే ఉంది దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూట్రలైజర్ కనుక ఉంటే న్యూట్రలైజర్ అంటే కాస్టిక్ సోడా కానీ ఎనీ న్యూట్రలైజర్ ఉంటే అది ఎట్లా ఆ రంగు అనేది ఎట్లా మారుతుందో చూద్దాం ఇక్కడ మనం కొద్దిగా ఒక న్యూట్రలైజర్ అనేది యాడ్ చేస్తే సరిపోతుంది స్లోగా చూస్తే ఇది చూస్తే ఇట్లా అంటే మనం షేక్ చేస్తే ఇది ఒక పింక్ కలర్లోకి మారిపోయింది సో ఏదైతే ఆరెంజ్ ఉండేదో ఏదైతే ఆరెంజ్ కలర్ ఉందో పింక్ కలర్లోకి మారిపోయింది దీనివల్ల ఈ రంగు రంగు మార్పుతోటి మనము ఎటువంటి అడల్ట్రేషన్ ఉన్నదనేది మనం ఈజీగా డిటెక్ట్ చేయవచ్చు